నర్సీపట్నంలో కంటైన్మెంట్ జోన్ మరియు రెడ్ జోన్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు తీపి కబురు. సోమవారం నుండి రెడ్ జోన్ ప్రాంతాన్ని తొలగించి ఆరెంజ్ జోన్గా మార్చడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, పట్టణ సిఐ స్వామి నాయడూ పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఏప్రిల్ నెల 6వ తేదీ తమిళనాడు నుంచి వచ్చిన ఇద్దరు పాజిటివ్ కావడంతో నర్సీపట్నం కోమడ వీధి కంటైన్మెంట్ జోన్గా చేయడం జరిగింది. ఇక్కడ వాసులు కాకపోయినా 40 రోజులు కోమట వీధి కంటైన్మెంట్ జోన్గా పరిగణించి పోలీసు వారు ఆ ప్రాంతం అంతా 24 గంటలు గస్తీతో వార్డు వాలంటీర్ల సేవతో ఇప్పటి వరకు కంటైన్మెంట్ జోన్ కొనసాగింది. సదరు వ్యక్తులు తీసుకువెళ్లిన వారికి నెగిటివ్ వచ్చి 28 రోజులు కావడంతో ఆరెంజ్ జోన్గా మారుస్తున్నట్లు తెలిపారు. నిజంగా మన ప్రాంతానికి సంబంధించింది కాదండి, ఎక్కడ పైనకి వచ్చారు అయినప్పుడు కూడా మీరందరూ కూడా మరి ప్రభుత్వ సూచనల మేరకు జాగ్రత్తల మేరకు మరి గత 28 రోజుల నుంచి కూడా మీరు మరి 28 రోజులు 14 రోజుల మటు మీరందరూ కూడా మరి ఏదైతే ప్రభుత్వ సూచనల మేరకు మరి ఒక డిసిప్లిన్గా ఉంటూ ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి మా దేశంలో అందరూ కూడా. మరి సీ గారు కానీ కమిషనర్ గారు కానీ మరి ఎంఆర్ గారు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, అయినప్పుడు కూడా ఓపుగా ఉంటున్నారని చెప్పి అనుకుంటున్నాం. దయచేసి మీద అందరూ కూడా చేతులైతే నమస్కారం తెలుపుకుంటున్నాను. మరి ఇంత ఓపికగా మరి సూచనల మేరకు ఉండి మరి కరోనా వైరస్ నియంత్రణలో మీరందరూ కూడా భాగస్వామ్యం అయినందుకు ఆ మూడు వార్డులోని ప్రజలందరూ కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఏదైతే రేపు సాయంత్రానికి 28 రోజులు పూర్తవుతున్న సందర్భంగా మరి అది ఆ రెడ్ జోన్ ని మరి తీయడం జరుగుతుందని చెప్పి మరి మీ ద్వారా అందరికి కూడా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటున్నాను. సార్ అంటే మనకి ఏదైతే ఇప్పుడు మనకి మన కంటైన్మెంట్ జోన్ ఉంది సార్, మనంతా నర్సీపట్నం కంటైన్మెంట్ జోన్ అంతా కూడా ఆ జోన్ ఇప్పుడు అయితే ఎలా ఉందో సేమ్ వీళ్ళు కూడా సేమ్ అలాగే ఓపెన్ చేస్తారు. వాళ్ళకి ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా అదే నిబంధనలు వచ్చేస్తాయి. మొత్తం జోన్ అంతా కూడా ఒకే వచ్చేస్తారు. అవునా సార్, అది నాకు తెలిసి ఇంకా ఫైనల్ కావాలి సార్. ఎందుకంటే నాకు తెలిసి మొన్న లాస్ట్ టైం కూడా నీలంపేటలో ఒక పాజిటివ్ వచ్చింది చెప్పి పంపించారు, కానీ అక్కడ నెగిటివ్ వచ్చింది. అలాగే ఇది కూడా వైజాగ్ వెళ్ళారు సార్. ఒకవేళ కానీ నాకు ఎవరి దయ వల్ల మరి రాకూడదు, అలాగే ఒకవేళ వస్తే మటుకు అఫీషియల్గా వచ్చిన తర్వాత అనౌన్స్ చేస్తాం. ఒకవేళ వస్తే మరి ఏదైతే ఉందో ఆ ఏరియాలో మళ్ళీ మన పోలీస్ వారి గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా కూర్చొని ఆ జోన్ ని ఏ జోన్ లో చేయాలనేది ఆ రేడియస్ అంతా కూడా పోలీస్ వారు మొత్తం అందరూ కూడా కూర్చొని చేస్తారంటే అది ఇంకా అఫీషియల్ గా రాదు కనుక దాని గురించి మాట్లాడుతుంది. ఈ సమావేశానికి ముఖ్యంగా హాజరైనటువంటి మా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ ఉమాశంకర్ గణేష్ గారికి, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారికి, మన తహసీల్దార్ గారికి, ఇక్కడ హాజరైనటువంటి మన మీడియా సోదరులందరికీ కూడా, పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా నా యొక్క నమస్కారము. చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మనకి జీవోలో ఉన్న ప్రకారం యాక్చువల్గా మనకి ఏప్రిల్ 6న మనకి రిపోర్ట్ కావడం జరిగింది. అప్పటి నుంచి మనం నోటిఫై చేసి రెడ్జోన్ కంటైన్మెంట్ ఇలాగా చేయడం జరిగింది. రూల్ ప్రకారం డిశ్చార్జ్ అయిన నుంచి 28 రోజులు అంటే పాజిటివ్ నెగిటివ్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయిన నుంచి 28 రోజుల తర్వాత కంటైన్మెంట్ అనేది ఆటోమేటిక్ క్లోజ్ అవ్వాలనేటువంటి రూల్ ఉన్నది. మన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇచ్చినటువంటి రూల్స్ క్లారిటీగా ఉన్నాను. దాని ప్రకారం సార్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, డిఎంఎన్హెచ్ఓ గారితో మాట్లాడడం జరిగింది. ఆ రూల్ ప్రకారం చూస్తే రేపటికి మనకి 28 రోజులు పూర్తవుతాయి కాబట్టి సార్ కాబట్టి 28 రోజుల తర్వాత ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది, అనౌన్స్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఎన్ని రోజులు కూడా ఈ 28 రోజులు ఆ యొక్క 14 రోజులు సుమారు 42 రోజులు ప్రజలు చాలా సహకరించారు. నిజంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఎసెన్షియల్ కమిటీస్ మేము మున్సిపల్ కమిషనర్ గారు ప్లాన్ చేసి పంపడం జరిగింది. ఇన్ని రోజులు ఈ కరోనా వైరస్ భయపడి లేదనుకుంటే ఇంకొకరు వ్యాప్తి చెందకుండా ఉండాలనేటువంటి మంచి ఉద్దేశంతో కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. ఈ కంటైన్మెంట్ ఏరియాలో సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మన స్థానిక శాసనసభ్యులు గారికి, మన మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.